జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో ప్రజల మీద అనేక రకాలుగా ఆకుకూరల నుంచి ఆర్టీసీ ఛార్జీల వరకు జగన్మోహన్ రెడ్డి నిత్యం ధరలు పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు ఈరోజు నేను అనేక ఉదాహరణలు చెప్తా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఊక దంపుడు ఉపన్యాసాలు కరెంట్ ఛార్జీలు పెంచనే పెంచనాడు ఇవాళ ప్రజలు భరించలేని రీతిలో కరెంట్ ఛార్జీలను పెంచాడు ఆర్టీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా పదకొండు వేల పైచిలుకు బస్సుల్లో అరవై ఐదు లక్షల మంది నిత్యం ప్రయాణించే ఆర్టీసీ సంస్థని ఈరోజు అసలు ఆర్టీసీని ఏ లక్ష్యాలతో ఆనాటి ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం వాటాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ లక్ష్యంతో పెట్టారంటే ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం జర్నీ సేఫ్టీ ఉండాలి ప్లస్ సేమ్ టైము వాళ్ళకి ప్రభుత్వం సరసమైనటువంటి ధరలకి సరళవంతమైనటువంటి ధరలకి ఎందుకంటే రైతులు ఉదయాన్నే పల్లె వెలుగు బస్సుల్లో విలేజెస్ నుంచి రైతు బజార్లకి సరుకులు తెచ్చుకుంటారు వాళ్ళు పంటించిన పండించిన పంట తెచ్చుకుంటారు ఆకుకూరలు కానించి కూరగాయలు కానించి అనేకమైనటువంటి సరుకులు తెచ్చుకుంటారు అలాగే పట్టణాల నుంచి మళ్ళీ తిరిగి సరుకులు తీసుకెళ్తారు ఏ లక్ష్యాలతో ఆర్టీసీని గతంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని పెట్టారో ఆ లక్ష్యాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యాపార సంస్థగా వ్యాపార దృక్పథంగా మార్చి ఈరోజు నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడు రెండు వేల పంతొమ్మిదిలో పెంచాడు రెండు వేల ఇరవై రెండులో పెంచాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో పెంచి మళ్ళీ వాళ్ళ జూన్లో పెంచాడు మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క ఆర్టీసీ ఛార్జీల ద్వారా ప్రజల జోబులకి చిల్లు పడింది మరి ఆ రోజు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి వీడియో ఉంది ఇక్కడే ప్లే చేస్తాను ఒక్కసారి ఈ వీడియో కూడా వినండి జగన్ రెడ్డి ఎంత మోసగాడో అర్థమవుతుంది ఆ వీడియోలో చూస్తే ఆ రోజు ఏమన్నావు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇది నువ్వా కాదా ఈ మాటలో మాట్లాడింది నువ్వా కాదా అది కూడా చెప్పు వీడియో ప్లే చేయమ్మా అసలు బస్ ఎక్కాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది ఈ డైలాగ్ లు కొట్టింది ఎవరో కాదు మన జగన్ అన్నే కాకపోతే అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు బాదుడే బాధుడంటూ పేదలపై జాలి కురిపించిన జగన్ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై పాదయాత్రలో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం మరి ఇది ఎవరండి మాట్లాడింది చంద్రబాబు నువ్వు కాదా చంద్రబాబు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఐదు సంవత్సరాలు ప్రజల మీద భారాలు పడకుండా సంస్థని కాపాడడం అలాగే ప్రయాణికుల మీద కూడా ధరలు పెంచకుండా ఏదన్నా తప్పని పరిస్థితుల్లో ఒక పావలానో ఐదు అది రూపాయో ఆ రోజుల్లో ప్రజల మీద భారాలు పడి నువ్వు ఏకంగా ఈరోజు మినిమం ఛార్జీయే ముప్పై రూపాయలు చేసేసావు నలభై రూపాయలు చేసేసావు పల్లె వెళ్ళే అంటే వెళ్ళే పల్లె వెలుగు బస్సులు కూడా ఈరోజు డీజిల్ ధరలు పెరిగినాయి అని చెప్పి మళ్ళా మొన్న ఫిబ్రవరిలో పెంచావు మళ్ళా జూన్లో పెంచుతున్నావు ఇంకా ఏ విధంగా రాష్ట్రంలో పేద వర్గాలు బతకాలి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం నీ బాధుడే బాధుడు పొద్దున్న లెగిస్తే కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయా డీజిల్ పెరుగుతుందా పెట్రోల్ పెరుగుతుందా బస్సుల ఛార్జీలు పెరుగుతున్నాయా ఇంటి ఛార్జీలు ఇంటి పనులు పెంచుతావా చెత్త మీద పన్ను వేస్తావా నీటి మీద పన్ను పెంచుతావా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతావా అని ప్రజలు వణిగిపోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నీ మూడు సంవత్సరాల పరిపాలన వల్ల తెల్లవారుతుందంటేనే భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడూ లేదు ఆ రోజు చెప్పాడు నేను వస్తే ఆర్టీసీ ఛార్జీలు పెంచనే పెంచనన్నాడు అన్నాడు కరెంటు ఛార్జీలను పెంచనే పెంచనన్నాడు అన్నాడు నలభై ఆరు వేల కోట్లు ప్రజల మీద భారం వేశాడు కరెంట్ ఛార్జీలు పెంచి ఇంటి పనులు పెంచనన్నాడు పెంచాడు ఆస్తి విలువలు పెంచనన్నాడు పెంచాడు చెత్త మీద పన్ను అనేది ఎప్పుడూ లేదు చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజమా కాదా ఈరోజు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ప్రయాణికులు నిత్యం ప్రజల ప్రజలు ప్రయాణం చేసేటువంటి ప్రయాణం ఆర్టీసీ బస్సుల మీద ఇవాళ మళ్ళా ధరలు పెంచడం వల్ల విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్రం కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద సెస్ తగ్గించింది డీజిల్ మీద సెస్ తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా పది రూపాయల వరకు లీటర్కి ధర తగ్గింది కానీ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ జే ట్యాక్స్ వల్ల ఒక్క రూపాయి కూడా డీజిల్ రేటు ప్రజలకు తగ్గల పైగా ఇవాళ డీజిల్ ధరలు పెరగడం వల్ల అనివార్యమైనటువంటి పరిస్థితుల వల్ల ధరలు పెంచుతున్నాం అని చెప్పి మళ్ళా ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు విచిత్రమైనటువంటి పరిస్థితి కేంద్రమో పది రూపాయలు లీటర్కి డీజిల్ తగ్గించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డీజిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు ఇప్పటికే పేదవాడి జోబు వల్లు గుల్ల అయిపోయింది నీ పరిపాలనలో రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం అని చెప్పి వెయ్యి కళ్ళల్లో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అనేక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం ఆ రోజు నేను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ఉద్ధరిచ్చేస్తానన్నావు విలీనం అన్నావు ఆఖరికి ఆళ్ళ రోడ్డు మీదకి వచ్చేటట్టు చేసావు ఉద్యోగుల్ని అధికారంలోకి వచ్చినాక ఉద్యోగుల్ని ప్రభుత్వంలో తీసుకున్నావు సంస్థ నీకు వైసీపీ నాయకులకి ముప్పై మూడేళ్లకి లేదా అమ్మేయటానికి స్థలాల్ని నువ్వు ఉపయోగించుకుంటా ఉన్నావు నీ మనసులో ప్రణాళిక ఆర్టీసీ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేయటం ఇవాళ వైసీపీ నాయకులు ఎక్కడ ఉన్నాయో స్థలాలని చెప్పి అన్ని రకాలుగా ఆర్టీసీ స్థలాల మీద ఓళ్ల మీద పడ్డారు ఉద్యోగులమో మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తే అధికంగా మేలు జరుగుద్ది గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానం నైన్టీన్ ఎయిటీ నైన్ పెన్షన్ విధానం అనేక రకాలుగా మాకు మేలు జరుగుద్దు అని వాళ్ళు అనుకుంటే ఇవాళ వాళ్ళని రోడ్డు మీద పడేశాడు వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు ఒక పెన్షన్ లేదు అన్ని రకాలుగా ఆర్టీసీ ఉద్యోగుల్ని ఈరోజు నిర్వీర్యం చేసి వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి వాళ్ళకు వచ్చింది రివైజ్డ్ పెన్షను ఏది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం నీ బాధుడే బాధుడు ఎన్నికల ముందు నువ్వు మాట తప్పను మడమ తిప్పను అని మాట్లాడిన మాటలన్నీ ఏమైనా అని వాళ్ళ ప్రజలు అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఒక సుపరిపాలన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశాడు నువ్వు వచ్చి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఇవాళ కరెంటు లేదు కరెంటు ధరలు పెంచావు కరెంటు కోతలు విధిస్తున్నావు అడ్డగోలుగా కరెంట్ ఛార్జీలు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు ఇంటి పనులు పెంచావు నీటి పనులు పెంచావు నిత్యావసర సరుకులు పెంచావు చెత్త మీద పన్నేసావు ఆస్తి విలువలు పెంచావు అన్ని రకాలుగా నీ బాధుడు వల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోయి తల్లకిందులు అయిపోయే పరిస్థితి వచ్చింది ఇది నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు మాట్లాడతాల్లా బయటకు వచ్చి మా దగ్గర వీడియోలు ఉన్నాయి వీడియోలో ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పని వైసీపీని డిమాండ్ చేస్తా ఉన్నాం పెరిగిన ఆర్టీసీ ఛార్జీల మీద తెలుగుదేశం పార్టీ తగ్గించే వరకు ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తాం హెచ్చరిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఇప్పటికే నీ బాధుడు వల్ల నువ్వేసిన భారాల వల్ల ప్రజలు బతకలేని పరిస్థితికి వచ్చారు పల్లె వెలుగుల మీద కూడా రేట్లు పెంచినటువంటి పనికి మాలిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఈరోజున ప్రజలందరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని అన్ని రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చాం బ్రహ్మాండమైనటువంటి సర్వీసెస్ పెట్టాం బస్సుల్ని బ్రహ్మాండంగా లేటెస్ట్ బస్సులని తీసుకొచ్చాం పరి ప్రజల మీద భారాలు పడకుండా ఆ రోజు సరసమైనటువంటి ధరలకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా బ్రహ్మాండమైనటువంటి డేలెక్స్ ఏసీ బస్సులు తీసుకొచ్చి అన్ని రకాలుగా ఆర్టీసీని ఒక ఒక ట్రాక్ ఎక్కిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్ విధ్వంసకర పరిపాలన వల్ల ఆర్టీసీ కుదేలైపోయింది బస్సులు నాశనం అయిపోయినాయి ప్రయాణికుల మీద భారాల మీద భారం ఈ మూడు సంవత్సరాల్లో ఆర్టీసీ హైదరాబాద్ టికెటు మూడు వందల పైన పెరిగిందంటే ఎవరి వల్ల ఎవరు పరిపాలనలో చెన్నైకి ఎంత పెరిగింది పక్కనున్నటువంటి ఏలూరుకో లేదంటే తాడేపల్లిగూడానికో రాజమండ్రికో ఎంత ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయో ప్రజలు గమనించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదంతా జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు ఈ బాధుడు కార్యక్రమంలో భారాలన్నీ ప్రజల మీద పని అవినీతితో కోట్ల రూపాయల డబ్బు జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి వెళ్తా ఉంది ఇవాళ ప్రజలకి నాశనం చేశాడు ఆర్టీసీ విలువని విలీనమని కార్మికుల్ని మోసం చేశాడు అన్ని రకాలుగా నాశనం చేసిన విధ్వంసకర పరిపాలన వల్ల ఇవాళ ప్రజల మీద భారాలు పడి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వాన్ని మేల్కొని సజావుగా సరైన పరిపాలన చేసి ఆర్టీసీని ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా పెంచిన ఛార్జీలు తగ్గించమని డిమాండ్ చేస్తా ఉన్నాం